తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చి 83వ సంవత్సరంలో నిన్నటి రోజున ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయడం ఆ ప్రమాణ స్వీకారంలో నాకు కూడా క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలే కాకుండా ఈరోజు నా నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నా. దాదాపు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం ఉండడమే కాకుండా వివిధ పదవుల్లో ఉండడం అన్నింటికంటే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఏదైతే ఆ రోజున ఎన్టీ రామారావు గారు 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంతో అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ప్రజల మీద ఉండేటువంటి దృష్టితోటి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి తెలుగుదేశం పార్టీ. దానికి పెద్ద ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే అనేక రీజనల్ పార్టీస్ వచ్చాయి. కొన్ని రీజనల్ పార్టీస్ మొదట్లోనే తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయాయి. కొన్ని రీజనల్ పార్టీస్ ఇప్పటికీ సర్వైవ్ అవుతూ ఉన్నాయి. కొన్ని రీజనల్ పార్టీసు ఇప్పుడిప్పుడే పుడుతూ ఉన్నాయి. కానీ అన్ని రీజనల్ పార్టీస్ కంటే తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ అయి ఉండి ఒక నేషనల్ స్థాయిలో అదేవిధంగా స్టేట్ స్థాయిలో కానీ ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి పార్టీ రీజనల్ పార్టీ ఏదైనా ఉంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ముద్ర వేసుకోగలిగింది. దీనికి కారణం ఈ 40 సంవత్సరాల యొక్క ప్రజలతో ఉండడం, ప్రజల యొక్క మన్ననలను పొందడం, ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని పార్టీలో పెంచుకోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కూడా రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతూ ఉంది అనేటువంటి దానికి ఇవి పెద్ద ఉదాహరణ. ఇంతే, తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికే ఒక అట్రాక్టివ్ అయినటువంటి పార్టీగా మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో రీజనల్ పార్టీస్లో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాముఖ్యత అంతా. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసినంతవరకు కూడా 40 సంవత్సరాల్లో. ఒకటి ఎన్టీ రామారావు గారి కరిష్మా, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజున పెట్టినటువంటి పాలసీ, తిండి బట్ట ఇల్లు, అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క పాత్రే ప్రభుత్వంలో ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పేవాయన. ఇవన్నీ కూడా ప్రజల మధ్యన ఒక బ్రహ్మాండమైనటువంటి వెపన్స్గా ఉన్నాయి. అంచేత ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటువంటి పర్మనెంట్గా తెలుగుదేశం పార్టీ ఒక అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన్న ప్రజల పక్షాన్నే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పడానికి ఇవి ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతన కొన్ని పార్టీలు వచ్చాయి, కొద్ది రోజులే ఉండి వెళ్ళిపోయిన పార్టీలు కూడా ఉన్నాయి మనం చూసాం. కొన్ని పార్టీలు ఇంకా మనుగడ సాధించుకుని ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అయితే మనం చూస్తున్నాం, ఉదాహరణకి వైసీపీ అయితే వచ్చి ఒకే పార్టీ పెట్టుకున్నారు ఏదో కొన్ని కారణాల వల్ల. అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లోనే భ్రష్టు పట్టింది వైసీపీ అంటే కారణం వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలసీసు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానాల కారణంగా ఈనాడు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే భ్రష్టు పట్టింది వైసీపీ. అదేవిధంగా మనం చూస్తాం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ఆ రోజున ఒక చేంజ్ కోరుకున్నారు ప్రజలు 82వ సంవత్సరంలో 83వ సంవత్సరంలో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి ఒక
మార్పు కోరుకున్నారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అదే పరిస్థితి ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది ప్రజలకి. ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అంటే 40 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పుడు కూడా ప్రజలతోటి మమేకమై ప్రజల యొక్క ఆలోచనలతోటి మమేకమై ప్రజల యొక్క మంచి చెడ్డలు చూస్తూ వచ్చినటువంటి పార్టీగా గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల జరుగుతుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మార్పు కోరుకున్నారు రాష్ట్రంలో 83లో. ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. అంటే ఈ 3 ఇన్సిడెంట్స్ చూస్తే సాధారణంగానే రీజనల్ పార్టీ సర్వైవ్ కావు. ఇంచేతన మధ్యలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఈ నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు రీజనల్ పార్టీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ నేషనల్ పార్టీతో సమానంగా సర్వైవ్ అవ్వగలిగింది ఒక్క తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చాలా రుజువు చేశాం. రుజువు జరిగింది కూడా. అది రుజువు అవటానికి కారణం అంటే బికాజ్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్షిప్. ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్షిప్ మాకు ఇద్దరే లీడర్స్, ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. లీడర్స్లో ఎప్పుడైతే క్రెడిబిలిటీ ఉందో పార్టీలో క్రెడిబిలిటీ ఉంటుంది, కింద ఉన్నటువంటి నాయకత్వంలో క్రెడిబిలిటీ ఉంటుంది. ఇది మెయింటైన్ చేయగలిగినటువంటిది తెలుగుదేశం పార్టీ కాబట్టే 40 సంవత్సరాల్లో సగం సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, సగం సంవత్సరాలు అధికారంలో లేకపోవచ్చు. లేకపోయినప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం రావాలని కోరుకునేటువంటి సందర్భాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చాం, ప్రతిపక్షంలోకి వెళ్ళి కూడా. అంచేత ఇటువంటి ఇన్సిడెంట్లు ఎందుకు ఎలా జరిగాయంటే ప్రజల మీద, ప్రజల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల ఉండేటువంటి విశ్వాసం సన్నగల్లలేదు అనేటువంటి రుజువు చేశాయి ఎప్పటికప్పుడు. అంటే ఏ పార్టీ అయినప్పుడు కూడా తెలుగుదేశంతో పోల్చి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వల్లే ఈ రాష్ట్రం, ఈ నాయకత్వం బాగుంటుంది అనేటువంటి విధానాలను ప్రజలు కూడా అవలంబించారు కాబట్టి ఈరోజు కూడా మేము నాయకత్వం అవలంబిస్తున్నాం. ఈరోజు చూస్తాం నేషనల్ పార్టీస్, అసలు మొత్తం దేశంలో ఉండేటువంటి అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. దేశంలో ఉండేటువంటి అనేక రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా నేషనల్ పాలిటిక్స్ ప్లే చేయడమే కాకుండా లోక్సభలో మేజర్ అపోజిషన్గా మేము ఉన్నాం. అదేవిధంగా ఒకసారి నేషనల్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో సహకరించాం. అదేవిధంగా తర్వాత యుఎఫ్ రావడానికి, గవర్నమెంట్ రావడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేశాం. అంటే 2 దఫాలుగా నేషనల్ లెవెల్లో నేషనల్ గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, క్రియేట్ చేసింది కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ. అంటే ఒక రీజనల్ పార్టీగా ఉండి భారతదేశంలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా నేషనల్ పార్టీస్ తోటి కలిసినటువంటి పార్టీలు, నేషనల్ పార్టీస్ తోటి మమేకమైనటువంటి పార్టీలే ఉన్నాయి. అంచేత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పెద్దగా సహకరించినటువంటి పార్టీలు ఉన్నట్టుగా కనపడలేదు. ఈ యొక్క రోల్ అంటే ఆ రోజున యాంటీ కాంగ్రెస్గా ప్లే చేశాం, అదేవిధంగా నేషనల్ లెవెల్లో. అంచేత అందరినీ నేషనల్ ఫ్రంట్గా ఒక ఆర్గనైజేషన్ చేసినప్పుడు దానికి కన్వీనర్గా ఎన్టీ రామారావు గారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా విపి సింగ్ గారు వచ్చారు. తర్వాత యుఎఫ్ గురించి తెలుసు అందరికీ కూడా. అంచేత ఈ విధంగా మనం చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల్లో కానీ దేశ ప్రజల్లో కానీ ఒక గుర్తింపు పొందినటువంటి రీజనల్ పార్టీగా ఉండటం అనేటువంటి విశేషం. ఆ విశేషం కావటానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పాలసీస్. మొట్టమొదటిగా అప్పుడు ఇందిరాగాంధీ గారు కొన్ని పాలసీస్ పెట్టారు, వెల్ఫేర్ స్కీమ్స్. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంకా బాగా వైడన్ చేసినటువంటి సందర్భం ఉంది. భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రాధాన్యత రీజనల్ లెవెల్లో ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. అవే మనకు తిండి, బట్ట, ఇల్లు. అప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా పక్కా ఇళ్ళ నిర్మాణం ఉండేది కాదు. ఓన్లీ గుడిసెలు 500 రూపాయలతో గుడిసెలు మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ.